హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మా అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. నేను చూసినా కదా, బృందావన్ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది, అంతా నందనవనమేను. ఈ వీడియోలో మీకు కరోనా వైరస్ వలన లాక్డౌన్ ప్రకటించారు కదా, అందువలన చాలామంది నిరాశ్రయులు పాపం తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మా అపార్ట్మెంట్ తరఫున, అంటే మా కమిటీ మెంబర్స్ అట్లాగే మా అపార్ట్మెంట్లోని దాతల సహాయ సహకారాలతో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి స్వచ్ఛందంగా మేమే ప్రిపేర్ చేసి పంచిపెట్టాలనుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కట్టె పొంగలి ప్రిపరేషన్ అండి. చూస్తున్నారు కదా, మా అపార్ట్మెంట్ బయట ఇట్లా షెల్టర్లు కూడా ఉన్నాయి, స్కూల్ పిల్లల కోసం ఇట్లా ఏర్పాటు చేశారు వెయిట్ చేయడానికి. ఇప్పుడు కట్టె పొంగలి ప్రిపరేషన్ చూద్దామండి. గిన్నెలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అరగిద్ద మిరియాలు, ఒక అరగిద్ద జీలకర్ర వేసుకోవాలి. నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ బియ్యం కండి, అట్లాగే 50 గ్రామ్స్ అల్లం ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మనకి ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది చూసి వేసుకోవచ్చు అండి, అది ఆప్షను. చూస్తున్నా కదా, ఇట్లా వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలండి. 1 కేజీ బియ్యంకి వచ్చేసి 1 గిద్దన్నర పెసరపప్పు వేసుకోవాలండి. బియ్యము పెసరపప్పు వేయించుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలండి. మనం వాటర్ కొలత వచ్చేసి కేజీకి 7 గిద్దలు కాబట్టి 14 గ్లాసులు వాటర్ పోసుకుంటే పొడి పొడిలాడతా వస్తుందండి. పెసరపప్పు కొలత తీసుకోకూడదు, ఓన్లీ బియ్యం కొలతే తీసుకొని 14 గ్లాసులు వాటర్ పోసుకోవాలి కేజీకి వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇట్లా అల్లం పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అట్లాగే ఇంగ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెజర్మెంట్తో మనం చేయటం వల్ల మన గుడిలో ప్రసాదం ఉంటుంది కదా కట్టె పొంగలి, సేమ్ అట్లా వస్తుందండి. కావాలంటే మనం కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు, అది వేరే క్వాంటిటీ వేరే వేసుకోవాలి వాటర్ క్వాంటిటీ. ఇది మాత్రం ఈ ప్రిపరేషన్ ఇప్పుడు పొడిగా వచ్చేటట్లు, కట్టి పొంగలి పొడి పొడిలాడుతూ వచ్చేటట్లు చేస్తున్నారు. ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి సరిపోను వాటర్ పోసుకుందాము. కేజీకి వచ్చేసి 7 గ్లాసులు కదండి, 7కి 14 వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా తెరిలిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కలిపి దీంట్లో వేసుకొని తిప్పుకోవాలండి. ఇట్లా వేసేసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలండి. టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఈ కట్టె పొంగలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, పొడి పొడి ఆడుతా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూస్తున్నది, ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసిన కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తున్నారు మా అపార్ట్మెంట్ వాసులు. భారతదేశం ఇతర దేశాల్లో విదేశాల్లో ఉన్న కరోనా ప్రభావం వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యి ఆహారం దొరక్క చాలా ఇబ్బందికరంగా వేరే ఊరు వెళ్ళలేక ప్రయాణానికి కూడా వసతి లేకపోవడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడం వల్ల మా వంతు సహాయంగా మా బృందావన్ అపార్ట్మెంట్ సోమసుందరపాలెం రాజానగర్ ప్రతిరోజు కరోనా ప్రభావం ఉన్న లాక్డౌన్ ఉన్న రోజులు పేదలకి సుమారు 200 మందికి ప్రతిరోజు సాయంత్రం పూట భోజనము మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడానికి మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సొంతంగా తయారు చేసుకొని మేమే స్వయంగా వెళ్ళి వారి వద్దకు వెళ్ళి విషయం తెలుసుకొని భోజనం వసతి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పంచి పెట్టడానికి బయలుదేరుతున్నాం ఈ 2వ రోజు. అలాగే ఈ లాక్అవుట్ ఉన్న రోజు ప్రతిరోజు మేము ఈ ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇట్లాంటి అవకాశం లేకుండా భోజనం ఇబ్బంది పడేవాళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం.